డిపిలు వస్తే ఎట్లా సార్ వాడుకోవాలి? డిపిలు ఎక్కడ వస్తాయి? మీ పెరల్వైన్ అకౌంట్ లో వస్తాయి. ఓకేనా? డిపిలు అనేది మీ పెరల్వైన్ అకౌంట్ లో వస్తే అవి మనం రూపాయలుగా మార్చుకోవాలి, అప్పుడే యూజ్ అవుతుంది. కరెక్టా? అప్పుడు మీ పెరల్వైన్ అకౌంట్ కి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవచ్చు. క్లియరా సార్? అర్థమైందా? పెరల్వైన్ అకౌంట్ కి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని మీకు వచ్చే డిపిల్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే సాయంత్రానికి మీకు రూపాయలుగా వచ్చి మీ అకౌంట్ లో పడిపోతాయి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు డిపిలు ఏమవుతాయి ఇండియాలో? మీ అకౌంట్ మూలంగా రూపాయలు అవుతాయి. మళ్ళీ అడగద్దు, మళ్ళీ అడుగుతారు తర్వాత, సార్ ఇది రూపాయలు అవుతాయా సార్? ఎవరికైనా వచ్చినాయా? ఎవరికే రాకుండా ఉంటే ఎందుకు సార్ ఇంత గొంతు చిచ్చుకొని మాట్లాడతారు? అవునా కదా? సో అది ఒకసారి లాజిక్ గా మాట్లాడు. ఓకేనా? అందరికీ వస్తున్నాయి డిపిలు, వస్తాయి బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ కొట్టుకోండి, రూపాయలు హెచ్చు కూర్చుంటాయి. ఓకే సార్? మీరు చేసి చూడండి, అప్పుడు మీకు నమ్మకం వస్తుంది. నేను చెప్పాను అనుకో, మాఫ్ చేశాడు సార్, మాఫింగ్, మాఫింగ్ చేసి పెడతారు సార్. సో ఇట్లా కూడా అడుగుతారు. ఓకే సార్? అర్థమైందా? ప్రాబ్లం క్లియరా? సో నెక్స్ట్ ఏం చేస్తారు, మళ్ళీ యాప్ ఇస్తారు. ఈ యాప్ లో మీరు ఏం చేయొచ్చు తెలుసా? మీ కరెంటు బిల్లు కట్టుకోవచ్చు, మీ గ్యాస్ బిల్లు కట్టుకోవచ్చు, మీ సెల్ బిల్లు కట్టుకోవచ్చు, మీ డిటిహెచ్ కూడా కట్టుకోవచ్చు. ఎలా తెలుసా? డిపిల్లోనే కట్టుకోవచ్చు, రూపాయలుగా మార్చాల్సిన అవసరం లేదు. క్లియరా సార్? గవర్నమెంట్ బిల్సే కట్టుకోవచ్చు డిపిల్లో. గవర్నమెంట్ బిల్స్ మాత్రం కాదు, మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఇంటర్నేషనల్ లెవెల్లో. ఓకే సార్? మీ ట్రైన్ టికెట్ కొనుక్కోవచ్చు, బస్ టికెట్ కొనుక్కోవచ్చు, మీ ఫ్లైట్ టికెట్ కూడా కొనుక్కోవచ్చు డిపిలో. సో మీరు ఇంటర్నేషనల్ షాపింగ్ చేసుకోవచ్చు, దాంట్లో రేట్లు తక్కువ, డిపి అలౌ చేస్తారు వాళ్ళు. ఇంత మాత్రం కాదు ఫ్రెండ్స్, ఫ్యూచర్ లో మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు, మీరు ల్యాండ్ కొనుక్కోవచ్చు, ఇల్లు కూడా కొనుక్కోవచ్చు. ఎందుకు తెలుసా? డిపి అనేది యూనివర్సల్ కరెన్సీ, యూనివర్సల్ గా వాడుకోవచ్చు. దట్ ఈస్ పార్లమెంట్ సిస్టమ్, డిపి. క్లియరా? సో ఇంత మాత్రం కాదు, మీ డౌన్ లైన్ పెరిగేటప్పుడు వాళ్ళ అకౌంట్ ఓపెనింగ్ కూడా మీరు 30 డిపిస్ ఇవ్వచ్చు, వెంటనే క్యాష్ తీసేసుకోవచ్చు, 3 రూపాయల్లో డిపిని వాడుకోవచ్చు. క్లియర్ అయిందా? మరి ఇది జరగాలంటే ఇండియాలో రూపీస్ గా మారాలన్నా, యాప్ లో ఖర్చులు పెట్టుకోవాలన్నా ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ తోటి జరుగుతున్న బిజినెస్ పార్లమెంట్ ఇంటర్నేషనల్ లీగల్ బిజినెస్. ఎవరైనా ఎక్కడైనా ధైర్యంగా చెప్పచ్చు. ఏం లీగాలిటీ ఉంది సార్? ఆ లెటర్ ఇస్తారా? పెరల్విన్ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెటర్ ఏమన్నా ఇచ్చారా? ఆ లెటర్ చూసి వస్తాను సార్ అంటారు. మేమేం చెప్తాం తెలుసా? మీరు వచ్చాక చూపిస్తాం సార్ ఆ లెటర్ అని చెప్తాం. ముందు మాత్రం చూపించాం. క్లియరా? అర్థమైందా? వచ్చిన వాళ్ళకి మాత్రం చూపిస్తాం, క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత సెక్యూరిటీ, డిపిలు విపరీతంగా వస్తాయి సార్, కోట్ల రూపాయల్లో ఉంటుంది. సో నమ్మడానికే లేదు, హ్యాకింగ్ జరిగిపోతుంది, దొంగతనాలు చేస్తున్నారు అంటే పెరల్విన్ అకౌంట్ కి ప్రపంచంలోనే హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. హై సెక్యూరిటీ, డిపి బ్లాక్ చైన్ టెక్నాలజీలో క్రియేట్ అవుతుంది, పెరల్విన్ వాలెట్ రోబోటిక్ సాఫ్ట్వేర్ లో రన్ అవుతుంది, రిజిట్ సాఫ్ట్వేర్ చాలా టిపికల్ సాఫ్ట్వేర్ లో రన్ అవుతుంది. ఎవరు దొంగతనం చేయడానికి లేదు, దొంగతనం చేశాడా మళ్ళీ మీ డిపిలు మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. అర్థమవుతుందా? ఈ సెక్యూరిటీ ఎలా ఇచ్చాడు సార్? పెరల్విన్ లోకి వస్తే అప్పుడు చెప్తాను సార్, ఊరికే చెప్పాం. అర్థమైందా? ఊరికే ఏది చెప్పాం, 200 కట్టి మీటింగ్ రావాలా, అప్పుడు చెప్తాం. ఓకే సార్? ఓకే, అర్థమైందా? ఓకే, ఇంత మాత్రం కాదు, చాలా విషయాలు ఉన్నాయి పెరల్విన్ లో. పెరల్విన్ లోకి వచ్చారంటే నాలెడ్జ్ వస్తుంది, టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది, సొసైటీ మీద నాలెడ్జ్ వస్తుంది, చాలా చాలా విషయాలు ఉన్నాయి 2250లో, జస్ట్ 2250లో. ఓకేనా? సరే, ఎందుకు కూర్చున్నారు కొంతమంది వెళ్ళిపోకుండా? నువ్వేం చేసావయ్యా అది చెప్పొకసారి అంటారు కదా. 2250 రూపాయలు పే చేయడానికి చేతులు ఆటినాయి సార్, నాకు చేతులు ఆటినాయి. అప్పుడు లేవు నా దగ్గర డబ్బులు, నేను పనిచేసే కంపెనీలో జీతం 3 సార్లు ఇచ్చేవాడు, 60 వేల జీతం 30 వేలకి చేశారు రియల్ ఎస్టేట్ ప్రాబ్లం. ఆ తర్వాత ఆ 30 వేల రూపాయలు కూడా 3 సార్లు ఇచ్చేవాడు, చాలా కష్టం. ఏదైనా డబ్బులు ఉందంటే మడిచి పెట్టుకునే ఉండొచ్చు పర్సులో, ఎందుకంటే స్టాఫ్ అడుగుతారు, అడిగి తీసుకొని వెళ్ళిపోతారు, ఇవ్వరు, భయం. అందుకని మడిచి పెట్టుకునేవాడి. అప్పుడు జోష్ అని ఒక వ్యక్తి వచ్చి బిజినెస్ చెప్పాడు, రిజెక్ట్ చేశాను. అన్నా నువ్వు తెలుసుకోవాలన్నా, నువ్వు బ్యాంక్ ఎంప్లాయీవి, నీకు బాగా అర్థమవుతుంది, నీకు అర్థమైతే నాకు చెప్పాను అని చెప్పి. సో పెరల్విన్ గురించి నాకు ఆ బుక్ పడేసి వెళ్ళిపోయాడు. అప్పుడు స్టడీ చేశా, బ్యాంకు డిజిటల్ అవుతుందని నాకు తెలుసు, కరెన్సీ డిజిటల్ అవుతుందని నాకు తెలుసు, కొత్త కరెన్సీలోకి మనం వెళ్తామని నాకు తెలుసు, కానీ ఆ విషయాలు
ఇన్కమ్ సోర్స్ కింద కోట్లు కోట్లు సంపాదించుకునే బిజినెస్ గా వస్తుంది నాకు తెలియదు. అందుకని నేను ప్రొజెక్ట్ చేశాను. అది ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు అనుకున్నా పండిందిరా పంట అనుకున్నా. అర్థమైందా సార్? ఇలాంటి బిజినెస్ ని కానీ వదిలేస్తే నా అంత మూర్ఖుడు ఉండడు ఈ లోకల్ అనుకున్నా. అప్పుడు స్టార్ట్ చేశా బిజినెస్. నలుగురు చాలా అన్నారు మొదట, నలుగురితో స్టార్ట్ చేశా. చెన్నైలో ఒక పార్క్ దగ్గర స్టార్ట్ చేశా. ఈ రోజు 2.5 సంవత్సరాల్లో 50,000 మంది ఉన్నారు నాకు. ఎంతో మంది ఓనిక్స్ ఉన్నారు, వాట్సెస్ ఉన్నారు, అమెథిస్ట్ ఉన్నారు, తోపాజులు కూడా ఉన్నారు టీమ్ లో. ఓకే సార్, 50,000 మంది ఆంధ్ర తెలంగాణ కాదు, తమిళనాడు, కేరళ, కర్ణాటక నెంబర్ ఆఫ్ స్టేట్స్ లో ఉన్నాయి. ఎంత తీసుకున్నాను తెలుసా? నేను ఉద్యోగం చేస్తుంటే 60,000 రూపాయలు వేసుకోండి యావరేజ్ గా. 2.5 సంవత్సరాలు ఎంత వస్తుంది సార్? ఎంత వస్తుంది? 18 లక్షలు వస్తుంది. 50 లక్షల పైన తీసుకున్నాను ఈ బిజినెస్. ఖచ్చితంగా అందరికి డబ్బులు ఉంది, ఖచ్చితంగా అందరికి సక్సెస్ ఉంది. చాలా గ్రేట్ బిజినెస్. ఈ బిజినెస్ ని కానీ ఒక్కసారి స్టడీ చేస్తే నిద్ర రాదు. 3 రోజులు నిద్రపోలేదు సార్ ఈ బిజినెస్ తెలుసుకున్నాక. ఎందుకంటే 5.5 కోట్లు చూసా నేను కళ్ళల్లో, 5.5 కోట్లు చూసా స్టార్టింగ్ లో. ఆ డబ్బులు నాయే నాకు తెలుసు, పని చేస్తే వస్తాయని తెలుసు, పని స్టార్ట్ చేశా. ఓకే సార్, ఊరికే వస్తాయా? నేను పని చేయను సార్, నాకేమన్నా వస్తాయా? అడగలా. పని చేస్తే డబ్బులు వస్తాయని తెలుసు, అదే సూత్రం ఎవరికైనా. అవునా సార్? పని చేస్తే డబ్బులు వస్తాయి. పనులు లేవు, వ్యాపారాల అవకాశాలు లేవు, ఉన్నాయే పోతున్నాయి. దొరికిందిరా ఏమంటారు సార్, బంతిపూల బుట్ట, అది దొరికింది అనుకున్న డిపిల బుట్ట, దాన్ని పట్టుకున్నా ఈ రోజు బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నా. పెరల్ మెంబర్ గా మీటింగ్ వెళ్తే ఓనిక్స్ మెంబర్ గానే లేవు అని చెప్పిన రాని వల్ల ఆ కసి కోపంతో ఈ రోజు రూపీ అయి కూర్చున్నా. ఆ రోజు నాకు సినిమా స్వప్నం ఓనిక్సే పెద్ద విషయం, బట్ ఆ బిజినెస్ లోపలికి వెళ్ళి వర్క్ చేస్తుంటే చాలా సింపుల్ గా రూబీ అయిపోయి నాకే తెలియలా. ఇప్పటికీ నమ్మకం బుద్ధి నాకు కలగడవల, నేను రూబీ అంటే ఇప్పటికీ నమ్మడం లేదు. అలాంటి డెవలప్మెంట్ దీంట్లో ఉంది. ఎవరికి తెలుసా? పనిచేసేవాళ్ళు. పనిచేసే ఎవరైనా, ఇష్టపడే ఎవరైనా సరే పెరల్ మెంబర్ గా వచ్చారా రూబీగా మారాల్సిందే. ఓకే సార్, ఎంత తొందరగా మారుతాం, ఎంత తొందరగా డెవలప్ అవుతాం అనేది మీ చేతుల్లో ఉంది. ఊరికే డబ్బులు రావాలంటే మాత్రం కుదరదు. సార్ అన్నారు ఇందాక ఆయనకి 500 డిపిలు వస్తున్నాయి సార్. ఊరికే వచ్చిందా? ఊరికే వస్తుందా సార్? రానే రాదు, కొంచెం వర్క్ చేయాల. అర్థమవుతుందా? ఊరికే డబ్బులు ఇచ్చేది కాదు ఇది. 1,00,000 రూపాయలు కట్టు, సాయంత్రానికి ఇంట్రెస్ట్ చేస్తాను, రోజు డబ్బులు ఇస్తాను, నీ 1,00,000 రూపాయలు తీరిపోయాక మళ్ళీ 1,00,000 ఇస్తాననే బిజినెస్ కాదు ఇది. ఓకే సార్, ఇది కాదు ఇది. నువ్వు బంగారం కట్టు, 1,00,000 రూపాయలకి బంగారం ఇస్తా, 2,00,000 ఇస్తా, 3,00,000 ఇస్తా అని చెప్పే బిజినెస్ కాదు ఇది. నువ్వు కాదన్నా సరే నీ లైఫ్ లోకి వచ్చే బిజినెస్ పెరల్మెన్ ఇంటర్నేషనల్. నువ్వు పని చేయవా అయినా సరే పని చేపించే బిజినెస్ పెరల్మెన్ బిజినెస్. ఓకే సార్, పని చేయడానికి ఇష్టపడండి. అర్థమవుతుందా? ఎవరు పని చేయడానికి ఇష్టపడతారో, ఎవరికి తెలిసిన విషయాలు ఎవరికైనా చెప్పడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ రూబీలే పెరల్మెన్. ఓకేనా?